लक्ष्य साधन फेडरेशन राष्ट्र उपाध्यक्ष తూర్పు గోదావరి జిల్లా రాజానగర్ నియోజకవర్గం సీతానగర్ మండల కేంద్రం నాలుగు బొమ్మల సెంటర్ స్కేటింగ్ పార్క్ నందు నేషనల్ ట్రిబల్ ఫెడరేషన్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గరికపాటి సురేష్ ఆధ్వర్యంలో ఏకలవ్యుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పలువురు గిరిజనులకు పంచారు. అనంతరం గిరిజన సంఘం నాయకుడు గరికపాటి సురేష్ మాట్లాడుతూ మహాభారతంలో ఏకలవ్యుని పాత్ర ఘనమైనదని, విలు విద్యలో ఆయనకు సాటి ఎవరూ లేరని కొనియాడారు. ద్రోణాచార్యుని ప్రతిమను చేసుకుని దానిని పూజించుకుంటూ విలు విద్య నేర్చుకున్న గొప్ప మహోన్నత వ్యక్తి అని, అటువంటి ఏకలవ్యుడు గురుభక్తిగా తన బొటన ప్రేలను కోసి ద్రోణాచార్యునికి అందించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. అటువంటి ఏకలవ్యుని స్మరించుకోవటం సంతోషదాయకం అన్నారు. ఈ ప్రాంతంలో ఏకలవ్యుని విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు తగిన స్థలాన్ని అధికారులు నాయకులు కేటాయించాలని దాంట్లో ఉన్నాం. మనం ముందుకు వెళ్ళాలంటే మనం ఒక పని నేర్పుడు లేకపోతే ఒక కూలి పని చేయాలి. అండగా ఉన్నాయి. ఒక విషయం అండి, మాకు గవర్నమెంటు ఇక్కడ సీతానగరం మండలంలో ఒక కమిటీ హాల్ కానీ ఒక విగ్రహం ఏకలవ్యుడి విగ్రహం పెట్టుకుంటాం కానీ మాకు ఎక్కడ అన్నది ప్లేస్ అన్నది ఇవ్వలేదు. ఇంకోటి అండి, మాకు కులవృత్తులుగా మా జీవనోపాధి పొందడానికి మేము ప్రభుత్వం ద్వారా మేము పెట్టుకున్న అర్జీలు పెట్టామండి. ఈ అర్జీలు ముఖ్యంగా మా పందుల అంశం అండి. పందులు మేపుకుంటే మా వృత్తి, మాకు ఒక స్థలాలు అన్నది కేటాయించమని మేము ప్రభుత్వాన్ని కోరుకున్నాం. ఆ విధంగా గవర్నమెంట్ని మాకు ఇంప్లిమెంట్ చేయమని మేము కోరుతున్నాం. ఇక్కడ స్థానికంగా మన ఎమ్మెల్యే గారికి కూడా ముందుగా తెలియపడుతున్నాం దీని విషయానిపై మాకు. ఎందుకంటే ఉయ్యదిల్లంట పందులు తిరుగుతున్నామని విహీనంగా తిడుతున్నారు. అందు గురించి కనుక గవర్నమెంట్ చర్య తీసుకుని మాకు ఒక స్థలం అంటూ ఏర్పడితే మేము అక్కడికి వెళ్ళి మా జీవనోపాధి పొందుతామండి. ఎందుకంటే ఇలా బయట తిరగడం వల్ల అందరూ కూడా చాలా దారుణంగా తిడుతున్నారు. అందుకు కులవృత్తులకి అభివృద్ధి చేయమని చాలా ఉన్నాయండి పథకాలు, కానీ ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ అనేది జరగట్లేదు. మా ఎరుకుల కులస్తులకి ఎక్కడ జరగట్లేదు. మాకు ఒక లోన్స్ అని ఒక అన్నీ కూడా మాకు ప్రభుత్వం ద్వారా ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఎక్కడైనా సరే గిరిజనులు బతకూడదు అనేసి అన్నట్టుగా ప్రతి ప్రజలు కూడా లోకుగానే మాట్లాడుతున్నారు. కానీ మేము మా యొక్క గిరిజనులు మన సీతానగరం మండలంలో ఉన్నారనేసి ఒక తెలియపరచాలని ఇప్పటిదాకా కూడా ఉన్నారో లేరో కూడా తెలియట్లేదండి. మా గిరిజనులు ఒక సంఘం పెట్టుకోవడానికి ఒక కమిటీ హాల్ లేదండి. మేము ఒక బతకడానికంటే ఎవరైనా సరే ఒక దారి ఇచ్చే వ్యక్తులు ఎవరో లేరండి. ఒక ఫ్లెక్సీ పెట్టుకుని చేసుకోవాల్సి వచ్చిందండి. ఈ సంబరం చేయడానికి కూడా మాకు ఒక ధైర్యం కూడా సరిపోకపోయినా కానీ మా ఒక విద్యను బట్టి ధైర్యం చెప్పి ఈరోజు మేము చేసుకోగలిగామండి. మా యొక్క ఎరుకుల కులస్తులు మాకు ఒక గిరిజనులు వెనకాల ఉన్న మా సంఘాల హండ వీళ్ళందరూ కూడా బోల్డ్ అంతా మాకు ధైర్యం కింద ఉంటారండి. ఈరోజు విగ్రహం లేక మాకు మేము ఎక్కడ చేసుకోవాలో తెలియక మాకు ఒక పార్కులో ఒక ఫ్లెక్సీ పెట్టుకుని చేసుకుంటున్నామండి. ఇది మేము ఈరోజు ఇలా చేసామంటే మా ఒక ఎమ్మెల్యే గారికి తెలియపరచాలని. ఈ ప్రాంతంలో మరి ఎక్కడ కూడా గిరిజన భవన్ అనేది ఏర్పాటు చేయబడలేదు. ఈ మైదాన ప్రాంతంలో ఉన్న గిరిజన భవనాలకి కనీసం సమావేశం నిర్వహించుకోవడానికి కనీసం ఒక భవనం కూడా లేదు. మరి ఇటువంటి భవనాలని అలాగే వాళ్ళే ప్రత్యేకమైన ప్రభుత్వ పథకాలు కూడా వీళ్ళు నోచుకోకుండా ఉన్నారు. ఆ పథకాలన్నింటినీ కూడా అర్హులయ్యే విధంగా ఇక్కడటువంటి ప్రజాప్రతినిధులు అధికారులు సహకారాన్ని అందించాలని కోరుతున్నాం. మరి అలాగే ఎవరైతే ఇంకా గిరిజనులు అభివృద్ధి నేర్చుకోకుండా ఉన్నారో వారి యొక్క అభివృద్ధి నిజంగా జరగాలంటే కేవలం అది విద్య ద్వారా మాత్రమే జరుగుతుంది. ఉన్నత విద్యని వీరందరూ కూడా అందిపుచ్చుకోవాలని చెప్పేసి మేము వాళ్ళకి ఏ రకమైన అవసరం లేదా ఏ రకమైన హెల్ప్ కావాలో సరే
మాయక నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ తరపున మేము వారికి అందించడం జరుగుతుంది. ఈ రకంగా మేము ఈ యొక్క ఆదివాసీ ప్రజల్ని ముందు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అందరినీ కూడా కలుపుకొస్తున్నాం. మరొకసారి ఏకలవ్య జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రభుత్వానికి మీడియా ప్రతినిధుల ద్వారా మాయక సమస్యల్ని దృష్టి తీసుకెళ్లాలని ఆశిస్తూ